రెవెన్యూ డివిజన్ గా చేయాలని మొలుగు ఎమ్మెల్యే సీత కోరారు. ములుగు జిల్లా పరిధిలోని ఏటూరు నాగారం మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా చేయాలని ములుగు జిల్లా ఎమ్మెల్యే సీతక్క కోరారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో నూతన రెవెన్యూ చట్టం రివ్యూ మీటింగ్ నిర్వహించగా ఎమ్మెల్యే హాజరై వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు సమస్యలను ఎమ్మెల్యే సీతక్క ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంగపేట మండలంలో కరకట్ట నిర్మాణం చేయడంతో పాటు ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్ గా మార్చి బస్ డిపో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట అధికారులు ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు రెవెన్యూ చట్టం గురించి మీటింగ్ అనుకున్నప్పుడు సార్, ఖచ్చితంగా మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఎంఆర్ఓలు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఉంటే బాగుండేది. మనము కొన్ని రెవెన్యూ గురించి అనుకున్నాము లేదా ఎల్ఆర్ఎస్ గురించి అనుకున్నప్పుడు మినిస్టర్ గారు వచ్చే సందర్భంలో దాని గురించి, ఎందుకంటే చట్టాలు ఎన్ని తెచ్చినా దాని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ లేనప్పుడు, పనిచేసే అధికారి క్షేత్రస్థాయిలో కరెక్ట్ చేయనప్పుడు, మనం ఎలాంటి జీవోలు తెచ్చినా ఎలాంటి చట్టాలు తెచ్చుకున్నా అది నిరుపయోగమే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఇంకొకసారి అయినా కూడా మనము ఆ ధరణి వెబ్సైట్ ఓపెన్ అయ్యే లోపు ఎట్లా చేస్తే బాగుంటుందని మినిస్టర్ గారు లేదా ఇంకా మనం అందరం కూర్చొని వాళ్ళకి కరెక్ట్ గా గైడ్లైన్స్ ఇచ్చి పనిచేసి ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూసే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని, దానికోసం వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఎంఆర్ఓలు గాని లేదా ఆర్ఐలు గాని ఇదే కాన్ఫరెన్స్ హాల్లో పెట్టి పని విధానాన్ని మెరుగుపరుచుకునే విధంగా కృషి చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ అంటే సరే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము, కానీ కష్టకాలంలో చాలా మంది ప్రజలు ఉన్నారు, కొంతమంది అందుకనే ఎక్కువ ముందుకు రావడం లేదు, దాని గురించి కూడా సోదరిమని మంత్రి గారు ఆలోచించాలని కోరుతా ఉన్నాను సార్. ముఖ్యంగా మన ములుగు జిల్లా నూతనంగా ఏర్పడ్డ తర్వాత ఎక్కువ ఆఫీసులకు ఇబ్బంది అయితా ఉంది. తర్వాత మీరు జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నారు, నేను కూడా మొన్న ముఖ్యమంత్రి గారికి విన్నపం రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఏటూ నాగారం రెవెన్యూ డివిజన్ ములుగు ఒకటి మండలం మల్లంపల్లి ఒకటి మండలం కూడా కావాలని నేను సరే మాట్లాడే అవకాశం రాకపోవడంతో వినతి పత్రం రూపంలో ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. వాటర్ గురించి కూడా మీకు తెలుసు మా బాధ, వాగులు వరదలు వస్తేనేమో మునుగుతున్నాము, కానీ నీళ్లు ఎండలు కొడితే అసలు చుక్క నీళ్లు కనపడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రత్యేకంగా మీరు బాధ్యత తీసుకొని మిగతా చోట్ల కూడా మాకు గోదావరి జిల్లాలు అందే విధంగా క్రూజ్ చేయాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి కూడా నేను మొన్న పువ్వాడ అజయ్ కుమార్ గారికి కూడా ఇచ్చినాము. మనకు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి బస్ స్టాండ్ కూడా చాలా శిథిలావస్థలో ఉంది. తర్వాత బస్ డిపో కూడా మనకు అందుబాటులో లేదు, చాలా దూరం, ఎందుకంటే మనకు ఎటు హన్మకొండ నుంచి అకినపల్లి మల్లారం వరకు 120 కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది, బస్సులు కూడా అందుబాటులో రావడం లేదు. కాబట్టి బస్ డిపో కానీ అదే విధంగా బస్ స్టాండ్ కోసం ఏటూ నాగారంలో కూడా బస్ డిపో సరే సిడిఎఫ్ తోటి గత మినిస్టర్ గారు ఇచ్చినప్పటికీ అది ఇంకా ప్రాసెస్ లోకి రాలేదు. కాబట్టి పెండింగ్ ఉన్నాయని మీరు వచ్చినప్పుడు కంపల్సరీ క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిలో సమీక్ష చేసి ఎక్కడెక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ యాక్టివ్ గా వర్క్ అయ్యే విధంగా మీరు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నా. వెనుకబడ్డ నియోజకవర్గం, వెనుకబడ్డ జిల్లా, వనరులున్న జిల్లా, వనరులున్నది, టూరిజం ఉంది, నీటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా మనకు వర్షాలు పడితే నీళ్లే నీళ్లు, కానీ తర్వాత నీళ్లుండవు. ఈవెన్ మనకు పోయినసారి హైవే కూడా మొత్తం బోట్ వేసుకొని దాటాల్సిన పరిస్థితి లెక్క కనబడ్డది, కానీ తర్వాత ఉండని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా స్టోరేజ్ చేసుకునే విధంగా మన ఈ ప్రాంతానికి అవకాశం ఇవ్వాలని. లక్నవరం ఏదైతే కెనాల్ ఉందో మరి ఇక్కడ నుంచి పోయేటువంటి వాళ్ళది వర్క్స్ తొందరగా అవుతున్నాయి, అది కూడా తొందరగా ల్యాండ్ అక్విజిషన్ సమస్య కూడా ఉంది సార్. అది తొందరగా చేసి ఆ వర్క్ కనీసం ఆఫ్టర్ దసరా నుంచి అయినా స్టార్ట్ అయ్యేటట్టుగా మీరు చొరవ తీసుకుంటే బాగుంటుందని కోరుతా ఉన్నాను సార్. జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు సప్తగిరి హాస్పిటల్ మన జమ్మికుంట యందు మొట్టమొదటిసారిగా MD చర్మ డాక్టర్ 24 గంటలు చూడబడను. ఫస్ట్ టైం జమ్మికుంటలో ఎండోస్కోపీ మరియు లాప్రోస్కోపిక్ సౌకర్యం కలదు. డాక్టర్ జి వంశీకృష్ణ MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అన్ని రకాల ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ ద్వారా చేయబడును. డాక్టర్ పి మోహన్ రావు MD DNB జనరల్ ఫిజిషియన్, బీపీ, షుగర్, థైరాయిడ్, దగ్గు, దమ్ము, విషజ్వరాలకు ప్రతిరోజు చూడబడును. పత్తి మందు తాగినా పాము తేలు కుట్టిన వారికి ప్రత్యేక చికిత్స కలదు. డాక్టర్ జి లావణ్య MD DVL చర్మ మరియు సుఖ వ్యాధి నిపుణులు. గజ్జి, తామర, చుండ్రు, నల్లబొంగు, తల వెంట్రుకలు రాలుట వంటి సమస్యలకు ప్రత్యేక చికిత్స. డాక్టర్ అశ్విని ఎన్,
MBBS DGO, Strila Precheka Vajinipundu, Delivery Operation, Garbasanchi Operations Chabun, Santanan Lenivarki, Precheka Chikisa, Normal Delivery, Maprechekata, Maprechekatalu, Endoscopy, Laparoscopic, Distal Lab, Distal X-ray, ECG, Monitors, Casualty, Ultrasound Scan, ICU, Modular Operation Theatre, Sokriyan Kaladu, Vichayindi. Saptagiri Hospital, Bridge Junction, Jemmikunta. Phone 08727-253592. Cell number 95154-95451. Sri Medaram Kuyarajula Badrakali Jyotishalayam Samaka Saraka Pujari Lakshman Raju. Cell 87904-27193. ఈ భూమి మీద దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, కుటుంబ కలహాలు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, మనశ్శాంతి లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు, ధన నిలకడ లేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. శ్రీ మేడారం కుయరాజుల భద్రక వనమూలిక వైద్యం. వాతం, పిత్తం, కఫం, ఆస్తమా, ఎలర్జీ, జాయింట్ల నొప్పులు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, చర్మ వ్యాధులు, షుగర్, నరాల బలహీనత, జ్ఞాపక శక్తి, వీర్య కణాల బలహీనత, గర్భసంచి బలహీనత, స్త్రీల తెల్లబట్ట, కడుపు నొప్పి, ఒళ్ళునీరు తగ్గుట, సంతాన ప్రాప్తి, తిమ్మిర్లు, దగ్గు, దమ్ము, ఆయాసం, పొట్ట తగ్గడానికి, రక్తం తక్కువగా ఉన్న వారికి, లావు తగ్గడానికి, పైల్స్, స్త్రీ పురుషులకు నడుము నొప్పి, మోకాల నొప్పులు, ఇంకా ఎటువంటి వ్యాధులైనా నాడి పరిశోధన చూసి వనమూలికల ద్వారా నయం చేయబడును. శ్రీ మేడారం కుయరాజుల భద్రకాళి జ్యోతిషాలయం, రైల్వే స్టేషన్ దగ్గర, మటన్ షాపుల ఎదురుగా, జమ్మికుంట. సమ్మక్క సారక్క పూజారి లక్ష్మణ్ రాజు. సెల్ 87904-27193. ప్రతి ఆదివారం 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు ఉచితంగా తాయెత్తులు ఇవ్వబడును.